రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఒక పక్క ఉన్నాడు, ఇప్పుడు బీజేపీ కూడా పొత్తుతో వస్తుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఒక వైపు, ఎలా ఉంటదంట? జగన్ గారు ఒకటే చెప్తున్నారు. జగన్ గారు ఏం చెప్పారు, నేను ప్రతి ఇంటికి మంచి చేస్తే నా కోట ఏమన్నది. ఈ ముండల్ని, ఈ మగవాళ్ళందరినీ అదే మాట చెప్పనండి. చంద్రబాబు ఇంతవరకు కూడా జగన్ అది చేశాడు ఇది చేశాడు అని చెప్తున్నాడు. అది కాదు, నేను మంచి చేస్తే నా కోట ఏంటని ఎందుకు చంద్రబాబు చెప్పలేకపోతుండు. పవన్ కళ్యాణ్ పిల్లలతో తిరుగుతుడు, చంద్రబాబు ఏమో ఇదేదు. ఏం చేయాలి, వీళ్ళంతా జగన్ను ఓడించడం కోసం. ఒక్కటి, ఒక మొగుడు మీద తగలాలంటే ఒక మొగుడు అయితే తగలొచ్చు, 10 మంది ఆడవాళ్ళు. చంద్రబాబు, మోదీ, ఏనా, పవన్ కళ్యాణ్, ఆ సిపిఐ, సిపిఎం, ఇంతమందా? ఎందుకు అంటే జగన్ బలం అది, జగన్ దమ్మది. జగన్ నమ్ముకుంది దైవాన్ని, ప్రజల్ని. ప్రజలకు మంచి చేశాడు, పైన మా రాజన్న ఆశీస్సులు ఉన్నాయి జగన్కి. ఇక నుంచి 30 సంవత్సరాలు ఎన్నడున్నా జగన్ అన్న సీఎం. పవన్ కళ్యాణ్ కుర్చీ మడత పెడతాడు, లోకేష్ బాబు కుర్చీ మడత పెడతా అంటున్నాడు, పవన్ కళ్యాణ్ ఏమో ఇంటికి పంపిస్తానంటున్నాడు, ఎంత చూస్తా జగన్ అంటున్నాడు. అసలు ముందు లోకేష్ ని విన్నపించుకుంటున్నా, తెలుగు బాగా నేర్చుకొని తెలుగు ప్రజల్లోకి రమ్మనండి. ఆయన ఇంగ్లీష్ భాషలో కాదు బతికేది, తెలుగు భారతదేశంలో ఉంటున్నాడు. తెలుగు నేర్చుకొని వచ్చి తర్వాత మాట్లాడటం ఆయన కుర్చీని, ఆయన కాళ్ళని, ఆయన కాళ్ళు మేము మాట పెడతాం రేపు. మీరు 3 గెలిచారు, 4 గెలిచారు, 5 గెలిచారు, ఎప్పుడైనా జగన్ మోహన్ ఎప్పుడా సింగిల్? చంద్రబాబు నాయుడు ఫోన్ పొత్త పెట్టుకుని వస్తున్నా జగన్ ఓడిస్తానంటున్నారు. ఏందన్నా ఓడిచ్చేది, ఎందుకు ఓడిస్తాడు? ఇప్పుడు మా గురజాలే ఉంది, రమ్మను రమ్మనన్నా. సింహం ఎప్పుడు సింగిల్? ఒక్కడే చెప్పాడు, కాసు మహిళాడు కూడా చెప్పారు, వైఎంఆర్ ఇన్మల్ మల్లెడు కూడా చెప్పారు, సింహం ఎప్పుడు సింగిలే వస్తుంది. అర్థమైందా అన్నయ్య? ఓకే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జగన్ నాలుగో పిల్లం అంటున్నాడు కదా, ఒక నిమిషం జగన్ నాలుగో పిల్లం అంటున్నాడు కదా, దీని గురించి ఏం చెప్తారు? జగన్ నాలుగో పిల్లం అంటే మళ్ళా చెప్పాను సార్, మళ్ళా చెప్తున్నాను, వాడొక పనికి మాలినాడు. వాళ్ళ అన్న చిరంజీవి వాడికి అడిగి 100 రెట్లు నయం. ఎందుకంటే అన్న గానీ మేమేం మారజారం, మాటలతో పని లేదు, కోటని ఆయుధంతో. మాకు ప్రజలే ఉండరు, సిగ్గు చెప్తాది, మాకు ప్రజాబలం ఉంది, జగన్ ఉన్నక మేమున్నాం. సోమటానికైనా రడీ, దేనికైనా రడీ, సిద్ధం. ఇప్పుడు ఆయనకి నాలుగో పిల్లం అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ నాలుగో పిల్లం చంద్రబాబు. అది చంద్రబాబు పొత్తులు పెట్టుకున్న ప్రతి ఒక్క జెండా పవన్ కళ్యాణ్ పిల్లలు. సో వాళ్ళు కాకపోతే వీళ్ళు మా పవన్ కళ్యాణ్ వాళ్ళకి పిల్లలు. చెప్పండి సార్, ఎలా ఉంటుందంటారు సిద్ధం సభ? ఇప్పుడు సిద్ధానికి తిరిగి ఉండదండి అది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కూడా పొత్తులు పెట్టుకుని వస్తుంది అంటున్నారు జగన్. ఎన్ని పొత్తులు వచ్చినా, ఎంత మంది వచ్చినా సింహం ముందు ఇవన్నీ ఏం పనికిరావు. అది ఎండలో ఎందుకు సార్ పిల్లల్ని జగన్ చూపించడానికి ఎంత ఎండలో ఎందుకు తీసుకొచ్చారు? 2004లో రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత మాకు ఇంత అప్పుడు ఇల్లు లేవు, ఇంద్రమ్మ గృహం మాకు వచ్చింది ఆ రోజుల్లో. తర్వాత 2008లో మా పెదనానికి హార్ట్ ఆపరేషన్ జరిగింది ఆరోగ్యశ్రీ పథకం కింద, ఇది రమేష్ హాస్పిటల్ విజయవాడలో. బయట అయితే 4 లక్షలు అన్నారు, మాకు ఆడ ఉచితంగా జరిగింది. మా అభిమానం రాజశేఖర రెడ్డి టు జగన్, మా పిల్లలు కూడా అంతే ఇప్పుడు జగన్. అది 100% 135 నుంచి 175 మధ్యలో ఎంతైనా ఫిగర్ రావచ్చు. మరి పురంధరేశ్వరి కూడా తిరిగింది కదండి, మరి ఆమెకేమన్నా వచ్చిందా? టీడీపీ తరఫున పురంధరేశ్వరి తిరిగింది కదా, వాళ్ళకేమన్నా వచ్చిందా? రాలేదు కదా. మరి అంతే, ఎండలో పిల్లలు ఎందుకు తెచ్చారు? పిల్లలకి అభిమానం, నిన్నటి నుంచి వాళ్ళు గోల చేస్తున్నారు, సిద్ధం సభ అని. అందుకని తెలుసా మీకు, వాళ్ళకి హిందీ తెలుగు రాదు. జగన్ మామ అంతే, జగన్ మామ హాయ్ బోలో. 175కి ఎన్ని సీట్లు వస్తాయంటారు? 130 నుంచి పైనే కానీ తక్కువ అండి. అన్నిట్లో మా అత్తంకి మా గొట్టిపాటి రవికుమార్ గారు 3 సార్లుగా ఉన్నారు, 3 సార్లు 3 పార్టీలు మారారు. ఇంతవరకు ఆయన ఎటువంటి న్యాయం చేయలేదు అత్తంకి నియోజకవర్గానికి. ఇప్పుడు కొత్తగా హనుమీరెడ్డి అని వేరే అతను తీసుకొచ్చారు, జగన్ గారు పెట్టారు. ఆయన తప్పకి ఈసారి 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు గొట్టిపాటి రవికుమార్, మీ అత్తంకి నియోజకవర్గానికి ఏం చేశారని ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. అందుకని చెప్పి ఈసారి గొట్టిపాటి రవికుమార్ గారు కూడా కొంచెం తక్కువ. బీజేపీ వస్తున్నారు కదా, ఎంత మంది వచ్చినా ఇబ్బంది లేదండి. జై జగన్. సొంత చెల్లెలు ఇప్పుడు తిరుగుతుంది, జగన్ ఓడిస్తాను ఓడిస్తాను, బీజేపీ పొత్తు కూడా ఉంది, ఎలా ఉంటుంది? ఎంతమంది కలిసినా నెక్స్ట్ ప్రభుత్వం వైసీపీ జగన్ దే. ఎందుకు జగనే రావాలనుకుంటారు? జగన్ చాలా అభివృద్ధి చేశాడు అండి, చాలా సంక్షేమ పథకాలు ఇచ్చాడు,
అందరికి అన్న మాట ప్రతీతి చేసిన జగన్ మాత్రం ఇండియా త్రూఅవుట్ ఇండియా ఒక మోడీ కూడా తెలియదు అలా అలా చేసాడు జగన్ మాత్రం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డెవలప్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు చేశాడు. ఏంటి 2 సంవత్సరాలు కరోనాలో పోయిందండి, అయినా సరే ఎంత బాగా డెవలప్ చేయాలంటే జగన్ ఇది గ్రేట్. మరి గెలుస్తారంటారు జగన్? బ్రహ్మాండంగానండి 175-150 గ్యారంటీ వస్తాయండి. సిద్ధంసభ ఎలా ఉంటుంది? హైలైట్ మొత్తం మేము 4 సభలకు వచ్చాం. 4వ సభ 15 లక్షల మంది పైగా వస్తారంటారు. వస్తారు కానీ మేము వైజాగ్ నుండి వచ్చామండి. వైజాగ్ ఎలమంచిలో మాది ఎలమంచి నుండి వచ్చాం మేము. ఈసారి చూస్తున్నట్లయితే కొంతమంది ఏమంటున్నారంటే అంటే జగన్ వచ్చే లంచాలు ఎక్కువైనాయి డెవలప్మెంట్. అసలు అలాంటిది తావే లేదండి లంచం అన్నది. మొత్తం జగన్ ప్రభుత్వంలో అలాంటిది ఏ ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా ఆయన బట్టన్ నొక్కడం, దాన్ని మన అకౌంట్లో పడడం. అంత మధ్యలో ఒక సర్పంచ్ కానీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక వార్డు మెంబర్ కానీ ఎవరి ప్రమేయం కూడా లేదు. అంతా జగన్ ఐడి అక్కడ ఒక బట్టన్ నొక్కడం, మనకి అకౌంట్లో పడడం. ఇంకా అవినీతి అకౌంట్ ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాలుగో పిల్లలు అంటే పవన్ కళ్యాణ్ ఏముందంటే ముందుకు వెళ్ళను గెలవని చెప్పండి. ముందు ఎందుకు వచ్చింది ఈ ఆలో ఎంపీ అంటే ఎంపీ సాంజ 25 స్థానాలు పోటీ చేస్తున్నాడు, ఎందుకు వేస్ట్ కదండి. ఎన్ని దగ్గర మొన్నటిదాకా 58 స్థానాలు అలా 20కి వచ్చేసింది. అంటే పోటీ చేయడానికి 10కి వచ్చేద్దాము. ఎలా ఉండబోతున్నాడు సిద్ధంసభ ప్రశ్న ఎలా ఉంటుంది అంటారు? చరిత్రలో కని విని ఎరగని రీతిలో ఈ సిద్ధంసభ జరగబోతుంది. 15 లక్షల మంది పైగా వస్తారు. సుమారు 15 లక్షల మంది అటెండ్ కాబోతున్నారు. 4 జిల్లాల నుంచి 15 లక్షల మంది అటెండ్ కాబోతున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ పొత్తు కూడా ఉందంటున్నారు. బీజేపీ పొత్తున్నా ఎన్ని పొత్తులు ఉన్నా అన్ని కలిసి వచ్చినా గానీ జగన్ ని ఏమి చేయలేరు. 175 సీట్లు గెలిచి చేస్తాడు. 175 సీట్లు 175 Y0 175 కన్ఫర్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా నాలుగో పిల్లలు జగన్, ఏ జగన్ ని అంత చూస్తాను ఎలక్షన్ అయ్యా తెలిసింది. ఎవరు పెళ్ళామో ఎవరు నాలుగో పెళ్ళామో ఎలక్షన్ అయిన తర్వాత తెలుస్తుంది. జగన్ జగన్ని తొక్కాలంటే అంత ఈజీ పని ఏం కాదు, అతనికి అంత ఇది ఏం లేదు. ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అప్పు తీసుకొచ్చి జగన్ ఎన్ని చేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు హేమంలో ఎంత అయితే అప్పు తెచ్చి ఈ రాష్ట్రంలో తెచ్చి చేశాడు, అదే అప్పు జగన్ కూడా చేశాడు. కానీ ఒక్క పైసా కూడా జనాల అకౌంట్ లో వేసింది లేదు. డైరెక్ట్ మనీ జనాల ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అది ఈ బీజేపీ పొత్తు వీళ్ళందరూ వచ్చినా కూడా జగన్ ఉంటాడు అంటారు. సింగిల్ గా ఉంటున్నాడు కదా, ఒంటరిగా ఉన్నాడు. సింగిల్ సింహంగానే వస్తుంది గానీ ఎప్పుడు కూడా పొత్తులకు కానీ పోయే పనే లేదు. బీజేపీ గెలిచినా, సిపిఐ గెలిచినా, సిపిఎం గెలిచినా, ప్రశాంత్ కిషోర్ గెలిచిన, ఇంకో కిషోర్ గెలిచిన, ఏ కిషోర్ గెలిచినా గానీ జగన్ ఒంటరిగా వస్తాడు. సింగిల్ సింహం సింగిల్ గానే వస్తాడు.